హాయ్ అండి, వెల్కమ్ టు టిక్ టాక్ వంటలు. నేను స్వప్న. ఇవాళ మనం సర్వపిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. దీన్నే ఆంధ్రాలో అయితే బియ్యపు రొట్టె అని కూడా అంటారు. చాలా ఈజీగా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను ఇక్కడ 4 కప్పుల బియ్యపిండిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకునే పిండికి సుమారుగా 10 రొట్టెల దాకా వస్తాయండి. ఇలా 4 కప్పుల పొడి బియ్యపిండిని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే కరివేపాకు, కొత్తిమీరని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను పచ్చిమిర్చి సన్నని తరుగు, అలాగే 1 స్పూన్ అల్లం సన్నని తరుగు, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 అర స్పూన్ కారం పొడిని, అలాగే 1 పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి. వేరుశనగలు బాగా వేయించేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడ ఉప్పు, పచ్చిశనగపప్పు అండి. ఇది 1 అవర్ పాటు నానబెట్టిందైతే సరిపోతుందండి. ఇప్పుడు 1 అవర్ నానబెట్టిన పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు నెక్స్ట్ రోజు కనుక స్టోర్ చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయల్ని అవాయిడ్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడే అనుకుంటే ఉల్లిపాయలు యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది రొట్టెకి చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి కడుపుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. మరి అంత గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఒక పెద్ద సైజు బాల్గా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం దీన్ని ఇలా బాల్గా ప్రిపేర్ చేసుకొని ముందుగా ఒక మందపాటి ప్యాన్ తీసుకోవాలండి. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేయాలి కింద వైపు. ఇప్పుడు ఈ బాల్ని ఈ ప్యాన్లో పెట్టేసి మనం ప్రెస్ చేసుకోవాలండి. చేతులకి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని ఈ రొట్టెని ఈక్వల్గా అంత ఎక్కడ మందం లేకుండా పలుచగా, మరీ పలుచగా కాకుండా ఇలా కంప్లీట్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒత్తుకోవాలండి. ఎక్కడ కూడా మందం లేకుండా. మనం తీసుకునే ప్యాన్ కనుక చిన్నదైతే మీరు ముద్దని, బాల్ పిండి ముద్దని కూడా చిన్న సైజులో తీసుకోవచ్చు. ఇలా అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత చేత్తో కానీ లేదా 1 స్పూన్తో కానీ ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి. అక్కడక్కడ 5 నుంచి 6 ఘాట్లు అయితే సరిపోతాయండి, ఎక్కువగా అవసరం లేదు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఘాట్లలోకి మనం 1 లేదా 2 చుక్కల ఆయిల్ని వదులుకోవాలండి. అన్ని డ్రాప్స్లో, పైన అయితే అవసరం లేదు, ఓన్లీ ఆ డ్రాప్స్లో 1 అయితే సరిపోతుంది. చాలా తక్కువ ఆయిలే పడుతుందండి దీనికి, ఎక్కువగా ఏమీ అవసరం ఉండదు. ఇలా అన్నీ కూడా పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. మనం రొట్టెని కదిలించకూడదు. 10 నుంచి 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే వదిలేసిన తర్వాత రొట్టెని చూడండి ఇలా కదిలిస్తే మనం అది ఆటోమేటిక్గా అంతా ఊడిపోయి ఉండాలి. రొట్టె ప్యాన్కి అంటుకోకుండా కదులుతూ ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే దాన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. గుర్తుంది కదండి, రొట్టెని వేసిన తర్వాత కదిలించకూడదు. 10 నుంచి 12 నిమిషాలు అనే కాకుండా ఆ రొట్టె అనేది మనం కదిలించిన వెంటనే ఈజీగా ప్యాన్ కంటుకోకుండా ఊడి రావాలి. అలాంటప్పుడే రొట్టె అనేది పర్ఫెక్ట్గా కాలిందని మనకి అర్థము. ఇలాంటి ప్యాన్లో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే నాన్ స్టిక్ ప్యాన్ అయినా లేదా కాస్ట్ ఐరన్ ప్యాన్ అయినా అయితే రొట్టె చాలా క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతుంది. మీరు కావాలంటే ఇలాంటి ప్యాన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కూడా 1 రొట్టెని ప్రిపేర్ చేశాను చూడండి కావాలంటే. ఈ విధంగానే మిగిలిన అన్ని రొట్టెల్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా. ఈవెన్ ఏ కర్రీ కూడా అవసరం లేదు, ఒట్టివే అలా తినేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.